హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు? బాగున్నా సార్. సార్, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి మరి, అండ్ రియల్ ఎస్టేట్లో రెంటల్ ఇన్కమ్స్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా చాలామంది కూడా ఒక హౌస్ తీసుకుంటారు వాళ్ళ సొంతంగా ఉండడానికి, ఇంకోటి ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంటారు. అంటే ఒక రెంటల్ ఇన్కమ్ వస్తుంది, ఒక మంచి ఈల్డ్ వస్తుంది, సేఫ్గా ఉంటుంది అని చాలామంది ఒపీనియన్. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ వల్ల చాలా హైదరాబాద్లో చూస్తే మనకు కొంచెం గ్యాప్ వచ్చింది. లాస్ట్ వన్ ఇయర్గా కొంచెం సేల్స్ అనేవి కొంచెం తగ్గాయి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే టూరిజమ్స్ ఒకటేమో సైజ్ కాస్ట్ బాగా పెరిగిపోయిందని, ఇంకోటినేమో చూద్దాం ఒకసారి గవర్నమెంట్ ఏపీలో గవర్నమెంట్ మారుతుందేమో, సో కొంచెం ఏదైనా డివైడ్ అవుతుందేమో, కొంచెం డిమాండ్ తగ్గుతుందేమో అనుకున్నారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత కొంచెం క్లియర్ కట్ అయితే వచ్చింది ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే కొంచెం హైదరాబాద్లో కూడా మంచి భూమి వస్తుంది అని. ఇప్పుడు చూడండి, ఈవెన్ హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ కూడా చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో సెకండ్ క్యాపిటల్గా తీద్దాం అది ఒక థాట్ అయితే ఉంది బీజేపీ గవర్నమెంట్కి. మళ్ళీ వాళ్ళే రాబోతున్నారు కాబట్టి నెక్స్ట్ 5 ఇయర్స్, సో కొంచెం ఇదేనా అవే అవకాశం ఉంది. సో ఒక రెంటల్ పరంగా తీసుకుంటే కూడా హైదరాబాద్లో ఏంటంటే మీరు ఒక కొక్కటిపల్లి తీసుకున్నా, ఒక వివేకానగర్ కాలనీ తీసుకున్నా, లేకపోతే మన ప్రగతి నగర్ కావచ్చు, లేకపోతే మాదాపూర్ కావచ్చు, కొండపూర్ కావచ్చు, మినిమం ఒక 1 crore పెట్టందే మన డబుల్ బెడ్రూమ్ రావట్లేదు. సో మనం 1 crore పెట్టే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే మనకి రెంట్ ఎంత వస్తుంది అంటే 20,000-25,000 వస్తుంది పర్ మంత్, అందుకంటే రెంటల్ ఇన్కమ్ లేదు. సో చాలామంది కొన్ని ఒపీనియన్ ఏంటంటే మనం చాలా ఎక్కువ అమౌంట్ పెడుతున్నాము, రెంటల్ ఇన్కమ్ తక్కువ వస్తుంది కదా అని చాలామంది మైండ్లో ఉంది. అయితే ఒక మంచి బిల్డర్ వచ్చారండి, నువ్వు చూస్తే ఇక్కడ ఆదిపట్ల ఐడియా ఉంది కదా మనకి, ఆదిపట్ల మనకి ఓఆర్ఆర్ దిగంగానే ఎగ్జిట్ 12 దగ్గర మనకి ఆదిపట్ల వస్తుంది, మనకి వండర్లా ఉన్నాయి. మనకి ఇక్కడ టీసీఎస్ అనేది చాలా పెద్ద కంపెనీ ఆదిపట్లలో, టీసీఎస్ చాలా ఫేమస్, 50,000 ఎంప్లాయీస్ ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఆదిపట్ల టీసీఎస్కి బొంగళూరు అంటారు, దాని యాక్చువల్గా లొకేషన్ కొంచెం బొంగళూరు అంటారు. రోడ్డు కట్ సైడ్ ఏమో టీసీఎస్ ఉంటుంది, మన ప్రాజెక్ట్ వచ్చేమో బొంగళూరులో ఉంది, ఇటుపక్క రోడ్డుకి ఇటుపక్క ఉంటుంది, హార్డ్లీ 3 kilometers డిస్టెన్స్ అయితే ఉంది. ఇక్కడ ఒక హైరేజ్ అపార్ట్మెంట్స్ అయితే వస్తున్నాయండి. ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ ఎలా వస్తున్నాయంటే అసలు కాన్సెప్టే రెంటల్ ఇల్డ్ కోసం వస్తున్నాయి. అంటే ఏంటంటే ఒక చాలా పెద్ద గేటెడ్ కమిటీ కడుతున్నారు వీళ్ళు, 14 floors కడుతున్నారు. సో 14 floors వచ్చి ఫస్ట్ 3 floors ఏదైతే ఉంటుందో కింద అంత లాబీ ఇచ్చి లోపల ఏంటంటే జనరల్ స్టోర్స్, ఫార్మసీ, కాఫీ షాపు, అలాగే ఒక రెస్టారెంట్, అలాగే ఒక మంచి ఒక గెస్ట్ రూము, ఇలాంటివన్నీ ఇస్తూ ఒక 10 units కూడా ఇస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. చూడు కల్చర్ అంతా అలా వచ్చిందంటే కొంచెం ఇంట్లో నుంచి వర్క్ చేయాలి అన్న కాన్సెప్ట్ వచ్చింది. సో అట్లాంటి వాళ్ళకి కూడా చేసుకోవాలి వర్క్ అంటే కూడా వాళ్ళ కోసం కూడా సపరేట్గా ఒక వింగ్ పెట్టారు. సో ఇట్లా ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్లో వచ్చేసి 36 flats అయితే వస్తున్నాయి. సో 36 flats కూడా ఒకటి యూనిక్ సైజ్, అంటే సింగిల్ బెడ్రూమ్ ఫ్లోర్లో 36 flats, ఒక ఫ్లోర్ 36 flats. అట్లా 14 floors 11 floors ఫ్లాట్స్ ఉంటాయి మేడం. ఫస్ట్ 3 floors మాత్రం మనకి ఏంటంటే ఇవన్నీ మనం చెప్పినప్పుడు జిమ్ కావచ్చు, ఒక ఫంక్షన్ హాల్ కావచ్చు, ఎమినిటీస్ కావచ్చు, ఏమైనా గెస్ట్ రూమ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మనకి ఫస్ట్ 3 floors వస్తున్నాయి. కార్ పార్కింగ్ కూడా ఫస్ట్ 3 floors ఉంటుంది, ఎందుకంటే దీనికి కార్ పార్కింగ్ సెల్లర్లో లేదు, పర్మిషన్ లేదు దీనికి. సో ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్లో ఏంటంటే వాళ్ళు జస్ట్ కోట్ చేసిన ప్రైస్ ఎంత అంటే 35 lakhs. అంటే ముందు మనం 10 lakhs డౌన్ పేమెంట్ చేస్తాము, ఒకసారి అప్రూవల్స్ అన్ని వచ్చిన తర్వాత మనం లోన్కి వెళ్ళచ్చు. సో బ్యాలెన్స్ అమౌంట్ 25 lakhs మనం లోన్ తీసుకొని, హోమ్ లోన్ తీసుకొని కట్టచ్చు. ఓకే, జస్ట్ 35 lakhs 2 BHK, సింగిల్ బిహెచ్కే, సింగిల్ బిహెచ్కే 560 SFT, సింగిల్ బెడ్రూమ్ విత్ ఫర్నిచర్. ఇంకోటి ఏంటంటే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే విత్ ఫర్నిచర్ ఇస్తున్నారు, అంటే ఆ సింగిల్ బెడ్రూమ్లో కూడా ఒక సోఫా, ఒక క్వీన్ సైజ్ బెడ్, ఫ్రిడ్జ్, టీవీ, మొత్తం మనం ఒక వాటర్ప్రూఫ్, జస్ట్ మనం వెళ్ళి ఉండడమే అంతే. ఎందుకంటే ఇప్పుడు చూడండి టీసీఎస్ ఎంప్లాయీస్ అందరూ కూడా అలాగే కోరుకుంటున్నారు, ఎక్కడో బయట బెంగళూరు నుంచి వస్తారు ఎంప్లాయీస్, ఢిల్లీ నుంచి ఎంప్లాయీస్ వస్తారు, అక్కడ రకరకాల ప్లేసెస్ నుంచి ఎంప్లాయీస్ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకంటే రెడీమేడ్గా ఒక హౌస్ అనేది ఉంటే కనుక హాయిగా ఉంటుంది. ఈవెన్ మనం కొనుక్కుంటే ఓనర్స్ కూడా ఏంటంటే ఓనర్ కూడా ఒక ఫ్లాట్ కొనగానే కాదు, మళ్ళీ ఇంటీరియర్ చేయించాలి, ఆయన ఇంటీరియర్ చేయించుకోవాలి, ఒక రెడ్ కావాలంటే వాళ్ళు అడుగుతారు మీకు విత్ ఫర్నిచర్, విత్ ఫర్నిచర్ అడుగుతారు. ఆ ఫర్నిచర్ అంతా మెయింటెనెన్స్ చేయాలంటే కూడా ఒక ఓనర్ కష్టమే కాబట్టి కంపెనీయే ఆ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుందండి, మొత్తం ఫ్లాట్ విత్ ఫర్నిచర్ ఇచ్చేస్తుంది. ఎవరన్నా నేను డౌన్ పేమెంట్తో చేసేస్తాను, లోన్ కక్కర్లేదు అనుకుంటే మాత్రం కేవలం 28 lakhs, ఇంకా 7 lakhస్ తగ్గుతుంది, 28 lakhs వాళ్ళు ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే అండి, అన్ని యూనిట్స్ కూడా సేమ్ ఒకటే సైజ్ ఉంటుంది, 550 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. సో అందులోనే వీళ్ళకి మనకి ఏంటంటే ఒక వాష్ ఏరియా ఇచ్చారు, బాల్కనీ కూడా ఇచ్చారు, ఇంక్లూడింగ్ బాల్కనీ, బాల్కనీలో కూడా ఒక చిన్న స్టూల్, ఒక
టీపాయ్ లాగా ఇచ్చి టూ సీట్స్ టూ చైర్స్ కూడా ఇస్తున్నారు. సో కూర్చొని ఉండడానికి, సో ఇదంటే చాలా బాగుందండి. చాలా ఏంటంటే అట్రాక్ట్ అవుతారు జనరల్ అందరూ కూడా. వాళ్ళకేంటంటే రెంటల్ ఇంకా ఎలా వస్తుంది అంటే 20,000 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక్కొక్క ఫ్లాట్ నుంచి కూడా. 20,000 రూపీస్ ఈజీగానే మనకి ఆ ఏరియాలో ఇవ్వడం కరెంట్ రేట్ అది. సో ఇప్పుడు ఏంటంటే ఓనర్స్ ఎలా ఉంటారంటేనండి, మొత్తం ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఈ రెంటల్ ఇల్డ్ మొత్తం ఫ్లాట్స్ అన్ని కంపెనీ తీసుకుంటుంది, రెంటల్ ఇల్డ్ కూడా కంపెనీ తీసుకుంటుంది, షేరింగ్ ఉంటుంది. 25% కంపెనీ తీసుకుంటే 75% మనకి పే చేస్తుంది అన్నమాట. సపోజ్ ఒక కొన్ని ఫ్లాట్స్ అమ్ముడు రెంట్కి వెళ్తాయి, కొన్ని ఫ్లాట్స్ ఇంకా రెంట్కి వెళ్ళవు అనుకోండి, మిగతా వాళ్ళు ఇబ్బంది పడకుండా మొత్తం పూల్ చేస్తారు. అంటే మొత్తం అన్ని రెంటల్ ఇన్కమ్ని పూల్ చేస్తారు, పూల్ చేసి షేరింగ్లో ఇచ్చేస్తారు అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ట్రాన్స్పరెన్సీగా కూడా ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. సో టీసీఎస్ అనేది చాలా వాకబుల్ డిస్టెన్స్, ఒక జస్ట్ హార్డ్లీ 3 కిలోమీటర్సే కాబట్టి ఒక షెడ్యూల్ కూడా తయారు చేస్తారు. అంటే ఒక మినీ ఆటోస్ లాగా ఒక మినీ వ్యాన్స్ లాగా పెట్టేసి ఫ్రీ షెడ్యూల్ కూడా ఉంటుంది. సో టీసీఎస్ నుంచి ఇక్కడికి, సో మెయిన్ టీసీఎస్ఏ కదండి, ఇంకా టాటా వాళ్ళది బోయింగ్ కంపెనీ వస్తుంది రాబోయే రోజుల్లో. అలా దగ్గర దగ్గర 7 కంపెనీస్ అయితే పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసింది ఈ ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్కి హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చింది. చూడండి ఒక ఫామ్ ల్యాండ్ ఉంటుంది ఫస్ట్, దాన్ని నల్లా కన్వర్ట్ చేస్తారు అన్నమాట. ఆ నల్లా కన్వర్షన్ అయిపోయిన హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది. అలాగే ఫైర్ కార్పొరేషన్ నుంచి, ఫైర్ ఇండియా మంచి మనకి తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి సర్టిఫికేట్ వచ్చింది. అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి సర్టిఫికేట్ వచ్చింది. అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ వాళ్ళ నుంచి కూడా సర్టిఫికేట్ వచ్చినాయి. సో మొత్తం అన్ని లీగల్ డాక్యుమెంటేషన్స్తో పక్కా అయిపోయింది మేడం. జస్ట్ ఒక రేరా కోసం వెయిట్ చేస్తున్నారు. మేబీ జూలై ఆగస్టులో రేరా వస్తుంది, అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక రెంటల్ ఈల్డ్ కోసం ఎవరైతే చూస్తున్నారో, ఎస్పెషల్లీ మన ఎన్ఆర్ఐస్ ఉంటారు. ఎన్ఆర్ఐస్ అనేది అక్కడ ఉండి ఒక రెంటల్ మనం మెయింటైన్ చేయాలి, టెనెంట్ని పట్టుకోవాలి, టెనెంట్ ఏదైనా చిన్న ఏదైనా పాడు చేసినా మళ్ళీ మనం పెయింటించుకోవాలి, ఇట్లాంటి ఇబ్బందులు ఏం లేకుండా కూడా ఎక్కడ అక్రాస్ ఇండియాలో ఎక్కడున్నా సరే ఓనర్ అనేవాళ్ళు హ్యాజిల్ ఫ్రీగా కూడా వాళ్ళకి మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాము. ఎందుకంటే కేవలం 35 లాక్స్కే కూడా 20,000 రూపీస్ పర్ మంత్ రెంట్ వస్తుంది. మనం 10,000 డౌన్ పేమెంట్ చేస్తాము, 25 లాక్స్ మనం లోన్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఈఎంఐ 20,000 ఈఎంఐ వస్తుంది. సో ఇక్కడ వచ్చే రెంట్ అక్కడ ఏమీ పే చేసుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే మనకు ఒక ఫ్లాట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చినట్టే. లో బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఎమ్యూనిటీ, అందులో జిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అన్ని హై క్లాస్, ఒక 5-స్టార్ రిసార్ట్ లాగా మనకు ఉంటుంది కాబట్టి అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో మనకి ఏంటంటే జనరల్గా ఎలా ఉంటుందంటే బయట మార్కెట్లో 4% మనకి రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే మనం 1 crore పెట్టి ఒక ఫ్లాట్ కొన్నాము అంటే 25,000 రూపీస్ రెంట్ వస్తుంది. అంటే మీరు చూడండి 4% రెంట్ మనకి ఇల్లు వచ్చినట్టు. కానీ ఇక్కడ మనం పెట్టే 35 లాక్స్కే 20,000 రెంట్ వస్తుంది అంటే అబ్నార్మల్గా 8-9% రెంటల్ ఇన్కమ్ వచ్చినట్టు లెక్క. సో 8-9% రెంట్ ఈల్డ్ వితౌట్ ఎనీ టెన్షన్ అంటే కనుక అది బెస్ట్ అని చెప్పచ్చు. ఓకే, సో వెరీ వెల్ ఇన్ఫర్మేషన్ సార్. బికాస్ చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇది మంచి ఆప్షన్. అండ్ తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నా లేదా సింగిల్ బెడ్రూమ్ కోసం వెతుకుతున్న వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అందరూ నమస్కారం అండి. నా వెళ్ళి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెళ్ళి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కూల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.